ప్రైజ్ ద నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన నా సహోదరి, నా సహోదరులారా, గడిచిన కొద్ది రోజుల క్రితం మస్కట్టు, దుబాయ్, కువైట్లో మన భారతదేశపు మహిళలు, ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గల మహిళలు వివిధ కుటుంబ పోషణ నిమిత్తము బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో ఆయా దేశాలు వెళ్లి బ్రోకర్ చేతిలో మోసపోయి అక్కడ నుండి కొంతమంది సహోదరులు నాకు ఒక వీడియో పంపించి మరి ఆ వీడియో మీద వారు నన్ను స్పందించమని అడిగినప్పుడు, గత కొన్ని రోజుల క్రితం నేను ఆ వీడియో మీద స్పందించినప్పుడు మరి జగనన్న మమ్మల్ని ఆదుకోవా అనే ఒక టైటిల్ పెట్టి వీడియో మాట్లాడాను. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలు చూసి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాల గౌరవ ఎస్పీ గారులతో మాట్లాడి బాధిత మహిళలకు న్యాయం చేయాలని, ఏజెంట్లను, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించి ఆ బాధితుల మహిళను కాపాడాలని ఆదేశాలు జారీ చేసినందుకు మొదటగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, గౌరవనీయులు మానిశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌరవ గౌతమ్ సావంగ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే సాక్షి న్యూస్ పేపర్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ అంశం వేశారు. కాబట్టి మేము మాట్లాడిన వీడియో మీద, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో మీద స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాంటి బాధిత మహిళలు దేశవ్యాప్తంగా ఎక్కడున్నానో వారిని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. దీనిపై స్పందించిన అక్కడి మహిళలు మరియు వారి థ్యాంక్స్ రూపంగా కొన్ని వాయిస్ క్లిప్లు పంపించారు. అలాగే ఈ బాధిత మహిళను గవర్నమెంట్ ఆదుకునే విధంగా అడుగులు వేసిందని, సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ కూడా ఇప్పుడు మీరు చూడాలని, ఆ యొక్క ఆడియో క్లిప్ని వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. సాక్షిలో గల న్యూస్ని చదువుదాం. గల్ఫ్ ఏజెంట్ల కోసము వేట. ఎస్పీలను అప్రమత్తం చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి గౌతమ్ సావంగ్ గారు. బాధిత మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే గౌరవ డీజీపీ గారి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, నేను చదువుతున్నాను, దయతో అందరూ నోట్ చేసుకోండి. బాధితులు 9121 111 00 వాట్సాప్ నెంబర్కి ఫో మరి మీరు ఏదైనా మెసేజ్లు మీ యొక్క గోడును వినిపిస్తే గౌరవ డీజీపీ గారు వెనువెంటనే స్పందించడం జరుగుతుంది. మరి రక్షించాలని బాధిత మహిళలు సీఎం వైఎస్ జగన్ను వేడుకోవడంతో కదిలిన పోలీస్ యంత్రాంగం. ఇందును బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఏసై నామానికి మహిమ కలుగునుగాక. అలాగే గోదావరి, కర్నూలు జిల్లాలకు చెందిన మహిళలు జగనన్న మమ్మల్ని కాపాడన్న అనే కథనాన్ని మరి వీడియోను చూసి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క దొంగ ఏజెంట్లను పట్టుకొని వారి ద్వారా బాధిత మహిళను వారి యొక్క చెర నుండి విడిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ డీజీపీ గౌతమ్ సావంగ్ గారికి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్లోను, మస్కట్లోను, ఇంకా మొదలగు దేశాల్లో ఉన్న బాధితులకు సహాయపడాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఎంతో సంతోషం. ఇంతటి గొప్ప కార్యాన్ని చేసిన ఏసైకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏపీ గవర్నమెంట్ వారిని దేవుడు నిందారులు దీవించునుగాక. ఆమెన్. అన్న ప్రైజ్ గడన్న, వందనాలన్న, చాలా వందనాలన్న. మరి వీడియో పంపించారు, అలాగే వీడియో కూడా చేసినందుకు వందనాలన్న. దేవుడు మరి మమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా పెడుకుంటున్నానన్న. మరి దేవాది దేవుడు ఎందు మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నామన్న వారందరి కొరకు. మరి దేవుడు వారందరినీ విడుదల చేయాలని. ఎంతో కష్టపడుతున్నారన్న ఈ యొక్క దేశాలు వచ్చిన అన్న. కొంతమంది మంచిగా ఉంది, కొంతమంది కష్టాలు పడుతున్నారన్న. నిజంగా ఈ యొక్క ఇండియా దేశంలో ఉన్నప్పుడే సంతోషంగా బ్రతికారన్న. నిజంగా ఈ ఇతర దేశాలు వచ్చిన తర్వాత మరి కన్నీటితోనే బ్రతుకుతున్నారు, కానీ సంతోషం అన్నదే లేదన్న. మరి వందనాలన్న, చాలా వందనాలన్న వీడియో చేసి పంపించినందుకన్నా.
మరి దేవుడు ఇంకా ఇటువంటి బిడ్డల దేవుడు ఇంకా బహుగా విడదీయాలని, విడుదల పొందటానికి దేవుడు సహాయం దయచేయాలని. ఇంకా అనేక మంది ఉన్నారన్న, చాలా ఈ యొక్క దళదేశంలో ఎంతో బాధపడుతున్న వారు ఉన్నారన్న, వారందరూ కూడా దేవుడి విడుదల పొందటానికి జగనన్ని వేడుకున్నాడే మేము నమ్ముతున్నాము. మరి ఆడబిడ్డలందరికీ కూడా జగనన్న ఒక విడుదల విత్తానికే జగనన్న ఈ యొక్క వెన్నికల్లో నెగ్గాడే మేము అందరం ఆలోచిస్తున్నామన్న. దేవుడు జగనన్న వెన్నుకున్నాడు, ఎందుకంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న మోసాలకి మరి శాపాలకి కుట్రలకి కుతంతాలకి దేవుడు మరి జగనన్న వెనుకుని మరి జగనన్న ద్వారా అద్భుతమైన కార్యాలు చేయాలని దేవాది దేవుడు నిలబెట్టి ఉన్నాడు. మరి జగనన్న ఆడబిడ్డలందరినీ కూడా మరికి ఇండియా దేశానికి రప్పించాడని మేము అందరం ఆశిస్తున్నామన్నా. చాలా సంతోషం అన్నా, మీరు చేసిన యొక్క అద్భుతమైన కార్యాలకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. ఇంకా బహు అనేక మంది బిడ్డలు కూడా మీ ద్వారా విడుదల పొందాలని మనస్ఫూర్తిగా పెడుకుంటున్నానన్నా. వందనాలన్నా, ప్రైజ్ లేడన్నా, నా మాటలు ఏమైనా తప్పైతే మన్నించండి అన్నా. వందనాలన్నా.